హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలత కిచెన్ నేను మీ శ్రీలత ఇవాళ్ళ మన వీడియోలో గోధుమ పిండి బిస్కెట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇవి చాలా సింపుల్గా హెల్తీగా మనం ఇంట్లోనే బిస్కెట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్లు చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి చాలా ఈజీగా ఎవరైనా ఈ బిస్కెట్లను చేసుకోవచ్చు మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఈ బిస్కెట్లను అడిగి మరీ తింటారు సో బిస్కెట్లను ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు కట్ చేసిన బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక గ్లాసు బెల్లానికి అర గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి ఈ విధంగా కలుపుతూ బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరో పక్కన ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు బెల్లానికి రెండు గ్లాసుల గోధుమ పిండిని తీసుకొని అందులో ఒక చిటికేడు వంట సోడా ఒక చిటికేడు సాల్ట్ ఒక యాభై గ్రాముల బటర్ వేసుకొని బాగా రఫ్ చేస్తూ పిండికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తంగా కలుపుకోవాలి ఆ తర్వాత కరిగించుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ముద్దలా చేసుకోవాలి ఈ కొలతలతో బెల్లము పిండిని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి వాటర్ ఈ విధంగా మెత్తగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ వరకు పిండిని తీసుకొని ముద్దలా చుట్టుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా చపాతీలా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవాలి బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు మూత కానీ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బిస్కెట్లని కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం తీసుకొని మిగతా బిస్కెట్లని చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు ముక్కలుగా చేసుకొని పైన గార్నిష్ చేసుకోవాలి అయితే ఈ బిస్కెట్లను ఓవెన్లో కానీ కుక్కర్లో కానీ బేక్ చేసుకోవచ్చు నేనైతే ఓవెన్ యూజ్ చేస్తున్నాను ఎందులోనైనా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా అన్ని బిస్కెట్లకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓవెన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్రీ ప్రీహీట్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్లో కానీ అల్యూమినియం ట్రేలో కానీ బిస్కెట్లన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఓవెన్లోకి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం సెట్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అవగానే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు నిదానంగా బయటికి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సూపర్గా చాలా టేస్టీగా ప్లఫీగా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి ఈ బిస్కెట్లు అనేవి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా వచ్చాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే బిస్కెట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి రుచుల కోసం శ్రీలతా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్